వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో ఇమ్యూనిటీ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో సప్పర్ లో ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే అన్ని మీల్స్ కూడా బ్యాలెన్స్డ్ ఉండాలి. అట్లాగే ప్రతి మీల్లోనూ కొన్ని కాంపనెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సప్పర్లో మనకి ఫైబర్ రిచ్ ఫుడ్స్, అలాగే కొంతైనా ప్రోటీన్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ కోసం మనం వెజిటబుల్ సోర్సెస్ కానీ, అంటే రకరకాల గింజలు కానీ పప్పు కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా సోయాబీన్ కానీ, సోయాబీన్ తాలూకు మన ప్రోటీన్ నగెట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ అయితే కనుక ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా ప్రోటీన్ సోర్సెస్ కింద యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు వీలున్నంత వరకు వారంలో కనీసం 3 రోజులైనా సరే ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవటం అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకుకూరల్లో ఉండేటువంటి వైటమిన్ ఏ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. వీటితో పాటుగా కాల్షియం రిచ్ సోర్సెస్ ఏవైనా కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. లైక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే సప్పర్లోనో, లేకపోతే సప్పర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత కానీ ఇలా కాల్షియం రిచ్ సోర్సెస్ తీసుకున్నప్పుడు కాల్షియం కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్ స్ట్రాంగ్గా ఉండేందుకు ఒక రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో స్లీప్ కూడా ఇమ్యూనిటీని ఇంపాక్ట్ చేస్తుందా? డెఫినెట్లీ అండి. స్లీప్ సరిగ్గా లేకపోతే మనకి ఇమ్యూన్ సిస్టంలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎవరైతే అవసరమైన దానికంటే తక్కువ నిద్రపోతారో, క్రానిక్లీ అంటే ఎక్కువ కాలం పాటు ఇలా తక్కువ నిద్రతో నెట్టుకొస్తూ ఉంటారో, వాళ్ళకి జనరలీ కూడా సిక్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జలుబులు కానీ, దగ్గు, జ్వరము ఇట్లాంటివి రావడము, ఆర్ ఫ్రీక్వెంట్గా వైరల్ ఫీవర్స్ లాంటివి రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏజ్తో పాటుగా మనకి నిద్ర తగినంత లేనట్టయితే, ఇంకా కొంచెం రిలేటివ్లీ యంగ్ ఏజ్ 20స్లో అట్లా అయితే కనుక నిద్ర కొంచెం తక్కువైనా కూడా ఇమ్యూన్ సిస్టమ్ స్టిల్ ఫైట్ చేయగలుగుతుంది. బట్ ఏజ్ పెరిగిన కొద్దీ నిద్ర కాంప్రమైజ్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో కనీసం 7 అవర్స్ అయినా సరే, మినిమం 6.5 to 7 అవర్స్ నిద్రపోవడం అనేది మస్ట్. అట్లాగే ఆ నిద్ర అనేది మనకి ఏ టైంలో నిద్రపోతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 6 to 7 అవర్స్ అన్నాం కదా అని నైట్ టైం కేవలం 4 to 5 అవర్స్ నిద్రపోయి మిగిలిన 2 అవర్స్ డే టైంలో ఎప్పుడో నిద్రపోదాము అని ఇట్లాంటివి చేసినప్పుడు కూడా కొంతవరకు నిద్రకి సంబంధించినంత వరకు మనకి నిద్రపోయినట్టు అనిపిస్తుంది, బాడీ రెస్ట్ అనిపిస్తుంది. కానీ బట్ ఆ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం నిద్రపోయినప్పుడు మాత్రమే మన బాడీలో రిపేర్స్ అనేవి జరుగుతాయి, ఇమ్యూన్ సిస్టమ్ టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటేసారి అంటే ప్రతి నైట్ తప్పనిసరిగా 6 to 6.5 అవర్స్ మినిమం నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీస్ రోల్ ఎంతవరకు ఉంటుంది? రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వారంలో కనీసం 5 రోజులు ప్రతిరోజు ఒక 1/2 అవర్ అయినా సరే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయటం అనేది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కిందకు వస్తుంది. ఇలా చేసినప్పుడు మనకి ఏంటంటే బాడీలో అన్వెల్గా ఉన్నటువంటి సెల్స్, అంటే కొంచెం డ్యామేజ్ అయినటువంటి సెల్స్ అన్నీ కూడా మన బాడీ నుంచి వెళ్ళిపోవడము, అట్లాగే రీసైక్లింగ్ అనేది జరగడము, కొత్త సెల్ ఫార్మేషన్ జరగడం, ఎప్పుడైనా సరే యంగ్ సెల్స్, కొత్త సెల్స్ మన బాడీలో ఎంత ఎక్కువ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసేందుకు కూడా ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే లహరి. సో ఇమ్యూనిటీ డైట్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో ఇమ్యూనిటీ డైట్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం మెంతికూర పన్నీర్, క్యారెట్ బేబీకార్న్ రైస్. మంగళవారం పంప్కిన్ సూప్, ములక్కాయ కర్రీ, రోటీ. బుధవారం కాలీఫ్లవర్ బటానీ కర్రీ, మిల్లెట్ రైస్. గురువారం పనీర్ టోఫూ బుర్జి, అజ్వైన్ రోటీ. శుక్రవారం వంకాయ కొత్తిమీర కర్రీ, ఆమ్లెట్, బీట్రూట్ రోటీ. శనివారం పనీర్ దలియా పులావ్, రైతా. ఆదివారం అలసందల మసాలా, ముల్లంగి రోటీ. జనరల్ హెల్త్లో ఇమ్యూనిటీ డైట్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు?
ఇవాళ మనం క్యారెట్ బేబీ కార్న్ రైస్ మెంతికూర పనీర్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ బేబీ కార్న్ రైస్ లో మెయిన్ ఇంగ్రీడియన్స్ లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో క్యారెట్ బేబీ కార్న్ రైస్ కి మెయిన్ ఇంగ్రీడియన్స్ క్యారెట్ బేబీ కార్న్ అలానే బ్రౌన్ బాస్మతి రైస్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో రెగ్యులర్ రైస్ బదులుగా మనం బ్రౌన్ బాస్మతి రైస్ యూజ్ చేసుకుంటున్నాము. బ్రౌన్ బాస్మతి రైస్ కి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంత తక్కువగా ఉండటం వలన ఎక్కువ సేపు మనకి ఆకలి కాకుండా ఉంటుంది. సప్పర్ టైంలో బ్రౌన్ బాస్మతి రైస్ యూజ్ చేసుకున్నట్టయితే మనం నిద్రపోవడానికి కనీసం 2 to 3 hours ముందుగానే సప్పర్ ఫినిష్ చేసినా కూడా నిద్రపోయే టైంకి కొంచెం ఫిల్లింగ్ గానే ఉంటుంది, అలాగే ఆకలి కాకుండా ఉంటుంది, కాబట్టి నిద్ర పట్టేందుకు అవకాశం ఎక్కువ. అట్లాగే సప్పర్లో ఎప్పుడూ కొంతైనా సరే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నట్టయితే కనుక నిద్ర కూడా డిఫికల్టీ ఉండదు అని స్టడీస్ చెప్తున్నాయి. దానికోసం కూడా మనం కార్బోహైడ్రేట్ సోర్స్ కింద ఈ బ్రౌన్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాము. వైట్ రైస్తో కంపేర్ చేసినప్పుడు బ్రౌన్ బాస్మతి రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అందువలన ఎక్కువసేపు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. దీనివలన సప్పర్ ఒకవేళ మనం 2 to 3 hours బిఫోర్ బెడ్ టైం తీసుకోవాలి కాబట్టి ఆ టైంలో తీసుకున్నప్పుడు కూడా నిద్రపోయే టైంకి ఆకలి కాకుండా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం రకరకాల వెజిటబుల్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాము. ఈ వెజిటబుల్స్ అన్నింటిలో కూడా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి. బేబీ కార్న్ విషయానికి వస్తే నార్మల్గా స్వీట్ కార్న్ అనగానే స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. వేరాజ్ బేబీ కార్న్ వచ్చేటప్పటికీ మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కార్న్ అనేది, స్వీట్ కార్న్ అనేది మనం గ్రెయిన్ కింద కన్సిడర్ చేస్తాము, దాన్ని కార్బోహైడ్రేట్ సోర్స్ కింద కన్సిడర్ చేస్తాము. బట్ బేబీ కార్న్ కూడా అదే ఫ్యామిలీ అయినప్పటికీ కూడా బేబీ కార్న్ని మనం వెజిటబుల్ కింద కన్సిడర్ చేస్తాము. దీనికి కారణం బేబీ కార్న్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాము, అట్లాగే మనకి క్యాలరీ కంటెంట్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన బేబీ కార్న్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండేందుకు, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చక్కగా మెయింటైన్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. డైజెషన్ హెల్తీగా ఉండటం అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి చాలా అవసరం. అండ్ ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు కూడా బేబీ కార్న్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. ఇక టొమాటోస్ తీసుకున్నట్టయితే టొమాటోస్లో లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, అట్లాగే టొమాటోస్లో కూడా ఫైబర్ కంటెంట్ అట్లాగే వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ ఏ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి చాలా అవసరము. ఈ వైటమిన్ ఏ కూడా కొంతవరకు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అంతేకాకుండా మన హార్మోన్ సిస్టంలో కూడా డిఫరెన్సెస్ రాకుండా ఉండేందుకు మనకి వైటమిన్ ఏ అనేది చాలా అవసరం. వీటితో పాటుగా క్యారెట్ యూజ్ చేస్తున్నాము. క్యారెట్ కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ ఏ అని చెప్పొచ్చు. దాంతోపాటు క్యారెట్లో కూడా సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెజిటబుల్స్ అన్నింటిలో కూడా స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ పొటాషియం కానీ, కొంత అమౌంట్ ఆఫ్ బి విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ కాంబినేషన్లో, అంటే రకరకాల మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ ఇవన్నీ ఉన్నటువంటి కాంబినేషన్లో ఉన్నటువంటి రెసిపీ కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు ఇలాంటి రెసిపీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. క్యారెట్ బేబీ కార్న్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా? ఇవాళ మన సెకండ్ రెసిపీ మెంతికూర పన్నీర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెంతికూర పన్నీర్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మెంతికూర అలానే పన్నీర్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? మెంతి కూరగా కానీ లేదంటే మెంతి గింజలు కానీ డయాబెటీస్కి సంబంధించి హోమ్ రెమెడీస్లో ఎక్కువ కాలంగా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మెంతి కూరలో ఉండేటువంటి యాక్టివ్ కాంపౌండ్స్ కొన్ని దానికి ఇట్లా బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేసేటువంటి ఆ ప్రాపర్టీని ఇస్తాయన్నమాట. సో రెగ్యులర్గా అందరూ కూడా, హెల్దీగా ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా డైట్లో మెంతి కూర ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే, లేదా మెంతి గింజలు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆకుకూరలు అన్నిట్లాగానే మెంతి కూరలో కూడా మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ అనేది మనకి గ్రీన్ కలర్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఐరన్ కూడా ఉంటుంది. ఈ వైటమిన్ ఏ కానీ ఐరన్ కానీ ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు చాలా అవసరం. అండ్ అడిషనల్లీ ఇక్కడ మనం పాలకూర కూడా యూజ్ చేస్తున్నాము. పాలకూర కూడా మంచి ఐరన్ సోర్స్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు పాలకూరలో కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి కూడా ఉంటుంది. బట్ మనం కుక్ చేసినప్పుడు వైటమిన్ సి కంటెంట్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. అదర్వైజ్ ఈ రెండిట్లో కూడా, పాలకూర, మెంతికూర రెండిట్లో కూడా మనకి ఆ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండటం మూలాన మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండేందుకు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు, అట్లాగే హార్ట్ హెల్తీగా ఉండేందుకు కూడా ఈ ఆకుకూరలు అనేవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇక ఈ ఆకుకూరలతో పాటు మనం ఇక్కడ పన్నీర్ యూజ్ చేస్తున్నాం.
ముఖ్యంగా సప్పర్ టైంలో ఏదైనా డైరీ ప్రోడక్ట్స్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దాంట్లో ఉండేటువంటి కొన్ని స్పెసిఫిక్ అమీనో యాసిడ్స్ మనకి నిద్ర చక్కగా పట్టేలాగాను అట్లాగే డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువసేపు నిద్రపోగలిగేందుకు కూడా మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ పనీర్లో మనకి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాల్షియం లెవెల్స్ తక్కువ ఉంటే కూడా మన బాడీలో కొంతవరకు మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అవ్వడము దాని వలన ఇండైరెక్ట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ అవ్వడం జరుగుతుంది. సో నిద్ర పట్టేందుకు కాల్షియం రిచ్ ఫుడ్స్ అయినటువంటి పనీర్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఓన్లీ థింగ్ ఈజ్ పనీర్ వచ్చేటప్పటికి మనకి బోత్ ఫ్యాట్ కంటెంట్ క్యాలరీ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో క్వాంటిటీ అనేది మనం లిమిటెడ్గా తీసుకోవాలి. పర్ పర్సన్ నాట్ మోర్ దాన్ 30 to 40 grams ఆఫ్ పనీర్ మాత్రమే తీసుకున్నట్టయితే మంచిది. అంతకంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే కనుక మిగతా విషయాల్లో అంటే మిగతా డైట్ విషయంలో క్యాలరీ కంట్రోల్ లేనప్పుడు దీనివలన వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం మైండ్ఫుల్గా ఆ పనీర్ క్వాంటిటీ అనేది మనం రెగ్యులేట్ చేసుకోవాలి. సుధీర్ ఇలా అడుగుతున్నారు, మా ఇంట్లో వారంలో 4 రోజులు చికెన్ తీసుకుంటాము, ఇలా తీసుకోవడం మంచిదేనా తెలియజేయండి. హలో సుధీర్ గారు, రెగ్యులర్గా డైట్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు దాంతోపాటుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాంటివి కూడా తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డైట్లో తప్పనిసరిగా ప్రతిరోజు ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ చికెన్ కూడా తీసుకునేటప్పుడు ఆయిల్ తక్కువ వేసి ఇంట్లో కుక్ చేసిందే అయి ఉండాలి. అండ్ రెగ్యులర్గా రోజు మొత్తంలోనూ 100 grams మించకుండా తీసుకున్నట్టయితే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ బేబీ కార్న్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. అలానే బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి ముక్కలు. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. సో టొమాటోస్లో ఎక్కువగా లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకుందాం. అలానే క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. సో క్యారెట్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ వేసుకుందాం. టమాటో ముక్కలు అలానే క్యారెట్ కూడా వేసుకున్నాము, ఇప్పుడు కలుపుకుందాం. సో ఇప్పుడు బేబీ కార్న్ వేసుకుందాం. బేబీ కార్న్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది, అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. బేబీ కార్న్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. బేబీ కార్న్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, అలానే కొద్దిగా కారం, ధనియాల పొడి వేసుకుంటున్నాం. స్పైసెస్ అన్నీ వేసుకున్నాము, ఇప్పుడు కలుపుకుందాం.
సో ఇప్పుడు ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ ని వేసుకుందాం సో బ్రౌన్ బాస్మతి రైస్ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో బ్రౌన్ బాస్మతి రైస్ ఇప్పుడు వేసుకుందాం రైస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి క్యారెట్ బేబీ కార్న్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు పై నుంచి కొత్తిమీర వేసుకుందాం ఇవాల్ట్ మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ బేబీ కార్న్ రైస్ రెడీ ఇప్పుడు మెంతికూర పనీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం సో నూనె వేసుకున్నాము అలానే ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలానే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం టొమాటోస్ లో లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది టొమాటోస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు పన్నీర్ తురుము వేసుకుంటున్నాము పన్నీర్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది అలానే పన్నీర్ లో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి ఇవి నిద్ర పట్టడానికి బాగా ఉపయోగపడతాయి పన్నీర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు మెంతికూర వేసుకుందాం మెంతికూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అలానే మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అలానే ఐరన్ ఉంటుంది బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మెంతికూర వేసుకున్నా ఇప్పుడు పాలకూర వేసుకుందాం సో పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పాలకూర వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకుంటున్నాం ఇప్పుడు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి
అలానే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నా. స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటిని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఓకే, మెంతి కూర పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే నిమ్మరసం వేసుకుందాం. మెంతి కూర పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పై నుంచి కొత్తిమీర వేసుకుందాం. ఇవాల్సి మన సెకండ్ రెసిపీ, మెంతి కూర పన్నీర్ రెడీ. క్యారెట్ బేబీకార్న్ రైస్ కి, మెంతి కూర పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ బేబీకార్న్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్ ఒక కప్పు, బేబీకార్న్ పావు కప్పు, నూనె ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, క్యారెట్ పావు కప్పు, మసాలా దినుసులు ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి ఒక టీ స్పూన్, టమాటో ముక్కలు పావు కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్. క్యారెట్ బేబీకార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బేబీకార్న్ ముక్కలు వేసి వేయించుకొని తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే క్యారెట్ బేబీకార్న్ రైస్ రెడీ. మెంతి కూర పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర ఒక కప్పు, మెంతి కూర ఒక కప్పు, పన్నీర్ అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, మిరియాల పొడి ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె ఒక టీ స్పూన్, నిమ్మకాయ ఒకటి, జీలకర్ర ఒక టీ స్పూన్, వెల్లుల్లి నాలుగు, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, టమాటో ముక్కలు పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా. మెంతి కూర పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పన్నీర్ తురుము, మెంతి కూర, పాలకూర వేసి వేయించుకొని తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మెంతి కూర పన్నీర్ రెడీ. లావణ్య ఇలా అడుగుతున్నారు, మా పాపకి ఏజ్ 10 ఇయర్స్, తనకి ఈ మధ్యనే ఐసైట్ వచ్చింది, ఫుడ్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియజేయండి. హలో లావణ్య గారు, పిల్లల ఐసైట్ చక్కగా ఉండాలి అంటే వాళ్ళ డైట్లో కొన్ని న్యూట్రియంట్స్ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాళ్ళ డైట్లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయాలి. ఆకుకూరలు కూడా వారంలో కనీసం 3 నుంచి 4 రోజులు తప్పనిసరిగా ఇంక్లూడ్ చేయాలి. అంతేకాకుండా ఎక్కువసేపు స్క్రీన్ టైం ఉండటం కాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేలాగా చూడాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి నట్స్ అండ్ సీడ్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే కనుక తప్పనిసరిగా వారానికి ఒకసారైనా ఫిష్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ బేబీకార్న్ రైస్. క్యారెట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, అలానే బేబీకార్న్లో కూడా ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇక మన సెకండ్ రెసిపీ మెంతి కూర పన్నీర్. పన్నీర్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే కాల్షియం కూడా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వారం అంతా అమృతంలో జనరల్ హెల్త్లో ఇమ్యూనిటీ డైట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.